మాటలు రాస్తే బాగుంటుంది మాట్లాడండి ఏం మాట్లాడుమంటారు అయ్యయ్యో అందరికి నమస్కారం అండి రాజశేఖర్ గారికి జీవిత మేడంకి గుహన్ గారికి హీరో అతిత్ గారు శివాని గారికి సందీప్ గారు ప్రొడ్యూసర్ రవి గారు అందరికీ నమస్కారం అండ్ ఈ సినిమా మేకింగ్ గురించి ఒక సినిమా చేయించండి ఎందుకంటే ద స్టోరీ ఇస్ బేస్డ్ ఆన్ అంటే చెప్పేసి కదా సార్ జరిగిన కథ అండి అది అదైతే అందరికి తెలుసు సో శివాని సో లాక్డౌన్ టైంలో జరిగే కథ ఈ కథను తయారు చేయడం కూడా లాక్డౌన్ టైంలో జరిగింది అది దాని గురించి యాక్చువల్లీ జనరలీ మనకి సినిమా రైటింగ్స్ అంటే డిస్కషన్స్ మల్టిపుల్ డిస్కషన్స్ మీటింగ్స్ అవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ మాకు గుహన్ గారికి నాకు ఓవర్ ద ఫోన్ వీడియో కాల్లో మేము పడని కష్టాలు లేవండి అంటే ఐడియా వెంటనే ఐడియా వచ్చిన వెంటనే సార్ నాకు ఫోన్ చేయడం వాట్ ఎవర్ టైమ్ ఇట్ ఈస్ ఖాళీగా ఇంట్లోనే ఉన్నాం కానీ బట్ ఇట్ వాజ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ దాట్ కమింగ్ టు షూట్ షూట్కి వచ్చిన తర్వాత కూడా ఒక పక్కన భయం కోవిడ్ భయం ఒక పక్కన సినిమా బాగా రావాలని ఒక ఇది అన్నీ కలిపి ఇట్ వాస్ వెరీ వెరీ అంటే సినిమా స్టోరీ ఎంత ఎక్స్పెరిమెంటల్లో మేము వర్క్ చేసిన విధానం కూడా అంత ఎక్స్పెరిమెంటల్ అండ్ అదిత్ అయితే ప్రాణం పెట్టేశాడు ఆయన నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది సినిమాలో హీరోనా ఈ నా డైరెక్షన్ డిపార్ట్మెంటా ఏంటి అన్ని కలిపేసి అన్ని పనులు చేసేసేవాడు ఆయన లైక్ నాట్ ఓన్లీ హెమ్ ఎవ్రీబడి వర్క్ లైక్ దాట్ అండ్ కమింగ్ టు సందీప్ శివ సినిమాలో రఘువర్ను చూసినప్పుడు ఒక మంచి అసలు అంటే గొప్ప విలువను దొరికాడు అని అనుకున్నారు కదండి మాకు ఈ సినిమాలో ఎంతో పని చేసినప్పుడు మాకు అనిపించింది తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో గొప్ప విలువని చూడబోతుంది అండ్ రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆర్చునిటీ సార్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాక్డౌన్ కారణాల వల్ల మేము జరిగిందంత వర్క్ అంతా లాక్డౌన్ టైంలోనే జరిగింది ఆయన యూఎస్లో ఉన్నారు మేము ఇక్కడ ఓవర్ ఫోన్ ఓన్లీ మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం అండ్ యాక్చువల్లీ కలవడం కూడా ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ సో డెఫినెట్లీ సినిమా రన్ టైమ్ త్రూఅవుట్ మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థియేటర్లో అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు ఇంట్లో కూడా మీరు కూర్చొని కూర్చొని కింద కూర్చొని ఎక్కడ ఉన్నాయో ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని ఏం జరుగుతుందని ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉంటారు యూ విల్ లవ్ ఇట్ అండ్ సాంగ్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి యాజ్ యూ సీఏ ఆల్రెడీ సో ఇట్స్ కొన బి గ్రేట్ మూవీ వాచ్ ఇట్ అండ్ ఇట్స్ కోన బి ఫ్యాంటాస్టిక్ గుహన్ గారి గురించి సపరేట్గా గా చెప్పలేదు వన్ వన్ ఎయిట్ కి కలిసి పనిచేసాము ఆయనతో పని చేయడం యాక్చువల్లీ అంటే ఆయన ఎక్సైట్మెంట్ ఎంత చేశాను నేను అప్పుడైనా సార్ సర్లేండి సార్ వదిలేండి సార్ ఇది ఓకే కదా అంటే నో 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 ఇంకా బెటర్ చేద్దాం ఇంకా బెటర్ చేద్దాం ఇంకా బెటర్ చేద్దాం అంటే సినిమా ఫైనల్ ప్రింట్ బయటికి తీసేంత వరకు ఆయన డెవలప్మెంట్స్ చేస్తూనే ఉంటారు అంత ప్యాషన్ అండ్ అంత ఇంట్రెస్ట్ ఆయన సినిమాలు అంటే ఐ లవ్ వర్కింగ్ థింగ్ i would love to work with him again and uh, we share a great bond thank you very much for the opportunity sir and yeah anthe nice and em matladalani inta matladaru meeru and uh, this is coming on sony live december 24th andaru watch cheyandi compulsory mig nacchuthundi na guarantee thank you andi thank you so much memo mirchi ante